వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. సో మేము ఎప్పుడైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం మీకు అని చక్క నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మీ థంబ్నైల్ చూసే ఉంటారు. నేను మీషో నుంచి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. అందుకే నేను ఇంత ఎక్సైట్ అవుతున్నాను అనమాట. ఎప్పుడైనా మనకి శారీకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తే అమ్మాయి అనుకుంటాం, ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇది అది మ్యాచింగ్ సామాన్లు కొనుక్కోవాలా, మ్యాచింగ్ మెటీరియల్స్ కొనుక్కోవాలా, ఈ తలకాయ నొప్పి ఉండదు అనమాట. సో టెన్షన్ లేని పని అనమాట. ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేస్తే అని చక్క మనము నెక్స్ట్ డే వెడ్డింగ్ ఉందనుకోండి, చక్కగా శారీ కట్టుకొని బ్లౌజ్ వేసేసుకొని వెళ్ళిపోతాం. శారీ బ్లౌజ్కి కొంచెము లూజ్గా టైట్గా ఉంటే చిన్న చిన్న ఆల్టరేషన్స్ అవి అయిపోతాయి. సో ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. రేపు ఫంక్షన్ ఉంది అనుకోండి, వెళ్ళాలనుకోండి, చక్కగా మీరు శారీ కట్టుకొని బ్లౌజ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే నాకు రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చే శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నాకైతే మీషోలో చూడంగానే ఈ శారీ బాగా నచ్చింది అనమాట. కలర్ కూడా చాలా బాగుందని నేను ఆర్డర్ చేసుకుని దీంట్లో ఒక 3 కలర్స్ ఉన్నట్టున్నాయి. బ్లాక్, మరూను, ఇంకొక కలర్ ఏంటంటే గ్రీన్ అనుకుంటా, ఇంకొక కలర్ కూడా ఉంది, సరిగ్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇన్కేస్ మీకు ఏమైనా లింక్స్ కావాలి, కోడ్స్ కావాలంటే డెఫినెట్గా నేను షేర్ చేసేస్తాను మీరు కమెంట్ చేస్తేనే. సో ప్రతి వీడియోలో కమెంట్ చేస్తేనే షేర్ చేస్తాను అంటుంది అని తిట్టుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే నేనైతే బిగినర్ని కాబట్టి నాకు ఇంకా సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్షన్ రావాలి, ఇంకా కనెక్షన్ ఇంకా పెరగాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చేస్తేనే అదనేది పెరుగుతుంది అనమాట. జస్ట్ లైక్ దట్ మన వీడియోలో మాట్లాడేసి అన్నీ చెప్పేస్తే ఇంకా మీరు కూడా కమెంట్ చేసే అవసరం ఏముంది, తను అన్నీ చెప్పేసింది కదా ఇక్కడ అని అలా ఉంటుంది అనమాట ఫీలింగ్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పాలనుకున్నాను. సో ఇదనమాట పాయింట్. నేను అఫ్కోర్స్ కంటెంట్ అయితే చేస్తున్నాను, నాకు కూడా కంటెంట్ చేసినందుకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. సో దానివల్లే అనమాట మీరు లైక్ చేస్తే వీడియోని ఇంకొక ఇద్దరికి సర్క్యులేట్ అవుతుంది అనమాట వీడియో. సో ప్రతి ఒక్క వీడియోలో నేను ఇదే చెప్తాను అనమాట, నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అని. మీరు లైక్ చేస్తే ఇంకొక 2 మెంబర్స్కి 3 మెంబర్స్కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో నేను చేసినందుకు నాకు కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా ఫ్రెండ్స్. నేను టైంపాస్కి అయితే చేయట్లేదు. సో కొంచెం ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను, ప్లీజ్ నా కోసం కూడా కొంచెం ఆలోచించండి. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. నేనేం చెప్పాలనుకున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా తప్పు మాట్లాడుంటే ప్లీజ్ ఐఎమ్ సారీ అండి, క్షమించేయండి, ఏమనుకోవద్దు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఆర్డర్ చేసిన శారీ డీటెయిల్స్ చెప్తున్నాను, వినేసేయండి. ట్రెండింగ్ లేస్ శారీ, ప్రింటెడ్ స్టిచ్డ్ బ్లౌజ్ అంట. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజ్, ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ది జార్జెట్లోనే వచ్చింది. జార్జెట్ అంటే నేను దగ్గర గంతేస్తాను, ఎందుకు నాకు జార్జెట్ అంటే అదొక డిఫరెంట్ లవ్ అనమాట, చాలా ఇష్టం ఫ్యాబ్రిక్. సో ఇవన్నమాట శారీ తాలూకా డీటెయిల్స్. నేను కలర్ అయితే మరూన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మరూన్ కలర్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ దీంట్లో కూడా మనకి బ్లాక్, మరూన్, నావీ బ్లూ, గ్రీన్ వచ్చినట్టుంది. సో మరీ బ్లాక్ కట్టుకుంటే ప్రతి దాంట్లో బ్లాక్ అయిపోతుంది అని నేను మరూన్లోనే ఆర్డర్ చేశాను. మరూన్ ఎవరైనా కట్టుకోవచ్చు, హ్యాపీగా కట్టేసుకోవచ్చు అనమాట. సో అందుకే మరూన్లో చూద్దామని మరూన్ ఆర్డర్ చేసుకున్నాను. సో కొరియర్ అయితే వచ్చేసింది, నీట్గా ప్యాకే వచ్చింది శారీ. బ్యాక్ సైడ్ నుంచి కూడా నాకు కనిపిస్తుంది. సో నేను ఎగ్జాక్ట్గా ఏదైతే ఆర్డర్ చేసినా అదే కనిపిస్తుంది నాకు. మరి లేట్ చేయకుండా దీన్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. సో మనము పే చేసిన అమౌంట్కి మనకు తగ్గట్టు వచ్చిందా లేదా మనం చెక్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. కట్ చేసేస్తున్నా. ఈ శారీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు లైట్ వెయిట్ శారీస్, సింపుల్ శారీస్ చాలా చాలా ఇష్టం. ఇప్పుడు బ్లౌజ్ హెవీగా వచ్చిందనుకోండి, శారీ సింపుల్గా ఉండాలి. ఆర్ఎల్స్ శారీ హెవీగా వచ్చిందనుకోండి, బ్లౌజ్ సింపుల్గా ఉండాలి. నా కాన్సెప్ట్ ఇది అనమాట. సో ప్రతి ఒక్కరు ఇలానే అనుకోవచ్చేమో, నాకు అంత ఐడియా లేదు, బట్ నా వర్క్ అయితే నేను చెప్తున్నాను, నాకు ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఓపెన్ చేయగానే శారీ అయితే నా కళ్ళకు కనిపించింది, ఎంత గార్జియస్గా ఉంది, చాలా అందంగా ఉంది. అండ్ ద శారీ ఈజ్ రైట్ హియర్. ఎంత బాగుందో చూడండి. దీన్ని ఇప్పుడు నేను అన్ప్యాక్ చేస్తానులేండి, ఇలానే చూపించాను. అండ్ బ్లౌజ్ సెపరేట్గా ఇచ్చారు, ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. చాలా బాగుంది కలర్ అయితే. మీడియం స్కిన్ టోన్స్కి మరూన్ అయితే కాంప్లిమెంటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్యాటర్న్ చూడండి, ఓపెన్ చేయగానే
చాలా చాలా అందంగా ఉంది, అసలు గ్లామరస్ గా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ శారీస్ ఉంటాయి కదా ఆ టైప్ లో అనిపిస్తుంది నాకు చూడంగానే. అండ్ దీనికి అగైన్ మనకి లేస్ డీటైలింగ్ వచ్చేసింది, అది మొత్తం ఓపెన్ చేయంగానే నేను ఖుషి అయిపోయాను చూసి. సో మొత్తం లేస్ వచ్చేసింది. ఇలా ఈ లేస్ ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. చుడిదార్స్ కొన్న దుపటాస్కి వస్తున్నాయి, ఇప్పుడు శారీస్కి వస్తున్నాయి, బ్లౌజెస్కి వస్తున్నాయి. సో చాలా చాలా బాగుంది శారీ అయితే. సో మా ఇంటి వెనక అట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇన్ కేస్ ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ప్లీజ్ అవాయిడ్ చేసేయండి, కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. మొత్తం 3 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఎవరు ఎప్పుడు వర్క్ పెట్టుకుంటున్నారో తెలియట్లేదు. నాకు వీడియోస్ చేయాలంటే చాలా చాలా ఇబ్బందిగా అవుతుంది అనమాట. ఇంకేం చేయలేము కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేయకపోతే నాకు మళ్ళీ కష్టం అనమాట, నేను చేయాల్సిందే వీడియో. అందుకే ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇబ్బంది పడొద్దు ప్లీజ్, ముందే చెప్పేస్తున్నాను. సో ఇదనమాట శారీ, చూడండి ఎంత గార్జియస్గా ఉందో, చాలా షైనీగా ఉంది అండ్ చాలా స్లిప్పరీగా ఉంది, జారిపోతుంది అనమాట చీర. ఈ లేస్ మొత్తం వచ్చింది, చీర మొత్తానికి వచ్చింది అండ్ చీర వచ్చేసి మొత్తం ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ కానీ మధ్యలో క్రష్ క్రష్ లాగా ఉంది, జార్జెట్ క్లాత్ క్రష్డ్ లాగా ఉంది కొంచెము, అండ్ మొత్తం షైనీగా గ్లాసీగా ఉంది. చాలా గ్లామరస్గా ఉంటాయి గ్లాసీ శారీస్, నాకు ఎందుకు గ్లాసీగా ఉంటే భలే ఇష్టం అసలు. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఒక ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది అనమాట గ్లాసీగా ఉంటే. అండ్ చూసారు కదా చీర మొత్తం మీకు చూపించాను, మొత్తం లేస్ వచ్చింది, లేస్ డీటెయిలింగ్ వచ్చింది సన్నటిది బార్డర్ లాగా. సో మొత్తం శారీ వచ్చింది అండ్ చీర మొత్తము ప్లెయిన్ అనమాట. సో పళ్ళు చూపించాను అనుకుంటా మీకు, అండ్ ఈ ఎండ్ కూడా నీట్గా ఇలాగా స్టిచ్ అయ్యి ఉందన్నమాట. సో మనం ఇంకేం చేసుకోవక్కర్లేదు, ఇన్ కేస్ పీకో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పీకో చేసుకోవచ్చు, ఆరెల్స్ ఇలా ఉంచుకోవచ్చు. చాలా బాగానే ఉంది, నీట్గా డీసెంట్గా స్టిచ్ అయ్యి వచ్చింది. అండ్ పళ్ళు వైపు మీకు చెప్పాను కదా మొత్తము బార్డర్ వచ్చేసింది అనమాట. సో పళ్ళు కూడా సింపుల్గా, ఎక్స్ట్రా డిజైన్స్ ఏం లేవు, మొత్తం ప్లెయిన్ శారీ. మీకు ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా కావాలంటే చేయించుకోవచ్చు, క్లాత్ చాలా బాగుంది. మీరు డిజైన్స్ కానీ ఏమైనా వర్క్ కానీ వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు, క్లాత్ చాలా బాగుంది, స్టిఫ్గానే ఉంది, మరీ చీప్గా లేదు. సో శారీ విషయం అయితే నేను చెప్పేశాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు, అండ్ శారీ పిక్చర్స్ కూడా మీకు డిస్ప్లే మీద పెడతాను, చూడండి చెక్ చేయండి. సో ఇది బ్లౌజ్, ఓ వావ్ బ్లౌజ్ చాలా స్మూత్గా ఉంది. ఓ దీనికి వీ నెక్ వచ్చింది, నేను పిక్చర్లో వీ నెక్కే చూసాను, అందుకే వీ నెక్ వస్తుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉండాలి నాకు. చూపించడం అయితే వీ నెక్ చూపించరు కానీ మరీ ఎక్స్పెక్ట్ చేయలేంలే, ఏదో వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది బ్లౌజ్. అండ్ బ్లౌజ్ అయితే మొత్తం ప్రింటెడ్ అనమాట, చూస్తున్నారు కదా శారీ ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మొత్తం ట్రెండీగా ప్రింట్స్ వచ్చింది అనమాట. ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, మొత్తం ఫ్లవర్సే ఫ్రంట్ బ్యాక్, అండ్ దీనికి బ్యాక్ ఓపెన్ ఇచ్చారనమాట. సో ఎవరికైనా ఇబ్బంది లేకుండా బ్యాక్ ఓపెన్ కూడా వేసుకోగలిగితే బ్యాక్ ఓపెన్ వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఈ శారీకి తగ్గట్టు బ్లౌజ్ మీరు రెడీమేడ్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఏమైనా ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ బ్లౌజ్ మీకు ఇబ్బంది అయితే, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ ఉంది. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అన్నీ వేసుకుంటున్నారు కదా, అందులో ఏముంది, ఇబ్బంది లేకపోతే వేసుకోవచ్చు. అండ్ దీనికి స్లీవ్స్ అయితే నాకు చాలా ఇష్టమైన స్లీవ్స్ వచ్చాయి, ఇవి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి అనమాట, ఇక్కడ వరకు వచ్చాయి. సో ఒక రెడీమేడ్ బ్లౌజ్ శారీతో పాటు ఇలాగా ఫుల్ స్లీవ్స్ రావడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటా, ఇంతకు ముందు నేను చూడలేదు. ఎందుకంటే శారీస్కి ఒకవేళ బ్లౌజ్ ఇస్తే అవి స్లీవ్లెస్ అనే ఉంటాయి, లేకపోతే చిన్న హ్యాండ్స్ అనే ఉంటాయి అన్నమాట. సో ఈ హ్యాండ్స్ అయితే భలే వచ్చాయి, మనము చేయించుకుంటాం కదా స్పెషల్గా టైలర్ దగ్గర చెప్పి, అలానే వచ్చాయి అనమాట. ఎల్బో హ్యాండ్స్, వీ నెక్ అండ్ బ్లౌజ్ మొత్తం డీటెయిలింగ్ ఉంది చూస్తున్నట్లుగా అయితే. మీరు శారీకి వచ్చింది కదా బార్డర్ లేసు, అదే వచ్చింది మొత్తం వచ్చింది, మళ్ళీ స్లీవ్స్ దగ్గర కూడా వచ్చింది అండ్ మనకి నడుం దగ్గర కూడా వచ్చింది కింద వైపు చూడండి. సో చాలా చాలా ఇంప్రెస్ అయిపోయింది చూడంగానే. అండ్ దీనికి డోరీస్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఈ డోరీస్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మనం చేయించక్కర్లేదు, రెడీగా ఉన్నాయి అన్నమాట టాజిల్తో పాటు. సో చాలా బాగుంది, క్లాత్ అయితే అమేజింగ్ ఉంది, విసుగ్గా గుచ్చుకున్నట్టు అలా లేదు, కటక్గా పేపర్ లాగా అట్ట ముక్కలాగా అస్సలు లేదు, చాలా చాలా స్మూత్గా ఉంది చూడండి. అండ్ మొత్తము నాకు మీషోలో జార్జెట్ బ్లౌజ్ అని రాస్తుంది కానీ ఇది క్రేప్లో వచ్చింది, క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుంటుంది జార్జెట్ కంటే. బ్లౌజ్ జార్జెట్ అయితే మనకి గుచ్చుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది కానీ దీనికి
క్రేప్ వచ్చింది మనకి మీషోలో. జార్జెట్ అని రాస్తుంది కానీ దీనికి క్రేప్ వచ్చింది అనమాట. చాలా చాలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు దీన్ని కట్టుకుంటే మరి ఎలా ఉంటుందో చూసేద్దాం. శారీ అయితే చాలా చాలా అమేజింగ్ గా ఉన్నింది. సో యంగ్స్టర్స్ కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ఆ మమ్మీ కూడా ట్రెండీ శారీస్ కడుతుంది అనమాట. సో ఈ శారీ మా మమ్మీకి అయితే చాలా చాలా నచ్చింది. అండ్ లక్కీగా నేను మమ్మీ దగ్గర ఉండడము నాకు శారీ చాలా బాగా కట్టింది. ప్లీటింగ్ గానీ మొత్తము శారీ పళ్ళు గానీ కుచ్చులు గానీ చాలా బాగా పెట్టింది, మీరు చూసే ఉంటారు. నేను యాజ్ యూజువల్ ఇలానే వేస్తుంటే ఆ శారీ తాలూకా బ్యూటీ అసలు బయటకు వచ్చేది కాదు. మా మామ్ చాలా చాలా బాగా డ్రేప్ చేసింది శారీని. సో చూసారు కదా, మరి ఈ శారీ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే, కోడ్స్ కావాలంటే డెఫినెట్ గా మీరు కమెంట్ చేస్తే నేను డెఫినెట్ గా షేర్ చేసేస్తాను. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.